మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తు రాకడ ధ్వని అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా తిరిగి మరలా మిమ్మల్ని దర్శించడానికి దేవుడు మాకు దయచేసిన ఈ మంచి సమయాన్ని బట్టి కూడా మేము ప్రభువారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, మీరు మీ కుటుంబాలంతా క్షేమంగా ఉండాలని ప్రభువునందు మేము ఎంతగానో కోరుతున్నాం. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. సహోదరులారా, మనం ఈ మధ్యకాలంలో కనుక గమనించినట్లయితే మానవ జీవితానికి మనము గొడ్డలి పెట్టు లాంటి ఒక లక్షణాన్ని నేటి దినాలలో మనం చూస్తూ ఉన్నాం. అదేంటంటే భవిష్యత్తును ఎదుర్కోలేక లేదా భవిష్యత్తులో వచ్చేటువంటి ఉపద్రవాలను మానవుడు ఎదుర్కోలేక తన యొక్క జీవితాన్ని మధ్యలోనే చాలించేస్తున్నటువంటి క్షణాలని మనం ఈ మధ్య చాలా కాలంలో గమనిస్తూ ఉన్నాం. అంటే ఉదాహరణకి మనం గమనించినట్లయితే ఈ మధ్యకాలంలో కాఫీ కింగ్ అంటారు అతన్ని, సిద్ధార్థ అనేటువంటి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం మనం ఈ మధ్య గమనించాం. అదే రీతిగా ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కూడా మరి ఆత్మహత్య చేసుకున్నట్టుగా మనం ఈ మధ్య కాలంలో వార్తల ద్వారా తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా సినిమాల్లో నటించే వాళ్ళు కానీ వ్యాపారవేత్తలు కానీ చాలామంది మధ్యలోనే తమ జీవితాలను చాలించేల్సినట్లుగా మనము చాలా రోజులుగా ఈ విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు ప్రభువునందు వాక్యాన్ని వింటున్న మీ అందరికీ కూడా నేను ప్రభువునందు తెలియజేసేటువంటి మాట ఏంటంటే, మానవాళి ఇలా అర్ధాంతరంగా తన జీవితాన్ని చాలించడానికి ఉన్న ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే తాను భవిష్యత్తును జయించలేనని లేదా తనకు వచ్చేటువంటి ఉపద్రవాలని ఎదుర్కొనే శక్తి లేక నిరాశ నిస్పృహలతో మానవుడు కృంగిపోయి ఇక నాకు బలము చాలదు, ఇక నాకు శక్తి లేదు, దీన్ని ఎదుర్కొనే ధైర్యం నాకు లేదన్న సమయంలో అపవాది అనేక మందిని ప్రేరేపించి ఇంకా వ్యర్థము నీ జీవితము, నువ్వు చనిపోవచ్చు అన్నటువంటి భావనలో మనుషులను తీసుకెళ్ళినందువల్ల చాలామంది చనిపోయినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. సో ప్రియ సహోదరులారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరితో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నేను తెలియజేసే మాట ఏంటంటే, యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి జనులు అన్యజనులు అటువంటి వారు కాదు. ఎందుకంటే అన్యులకి వారి జీవితానికి వారే దేవుళ్ళు. అంటే వారి జీవితాలలో ఏదైనా వ్యాపారం చేయాలి అని అంటే వారి ఆలోచన విధి విధానాల ప్రకారమే వాళ్ళు వెళ్తారు. వాళ్ళు ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాలంటే మనసులో అనుకున్న దాని ప్రకారమే వారు ప్రారంభిస్తారు. కనుక వారి జీవితానికి వారే దేవుళ్ళు. వారు ఏ మార్గనిర్దేశం అయితే చేసుకుంటారో దాని ప్రకారమే వాళ్ళు నడుస్తారు. కనుక వారు వెళ్ళినటువంటి మార్గాలలో ఏదైనా అవరోధం ఎదురైనప్పుడు లేదా వారికి ఒక కష్టం అనేది ఎదురైనప్పుడు వారిలో ఉన్నటువంటి బలము చాలనప్పుడు వారు ఏం చేస్తారంటే, తన శక్తి ఇంతే, సమస్య మాత్రం కొండంత ఉంది కాబట్టి అప్పులు బాధలు కావచ్చు, మరి ఏ ఇతరత్ర కారణాల వల్ల అయినా కూడా వారు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది తరచుగా ఈ మధ్య కాలంలో అపవాది ఈ ట్రెండ్ని కొనసాగిస్తూ ఉన్నాడు. మానవాళి ఎక్కువగా నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయి నిరీక్షణ లేదు అన్నటువంటి పరిస్థితులు గుండా వెళ్ళి మానవుడు ఈ దినాన తనను తను మధ్యలోనే చాలించేటువంటి మధ్యలో మనం ఉన్నాం. తమ జీవితాలు మధ్యలోనే అంతం చేస్తూ ఉన్నారు. కనుక సహోదరులారా, ఈ నిరాశ నిస్పృహలు అనేది ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో మానవులు ఎదుర్కొంటారు. ఈరోజు మీ ముందుకు నేను తీసుకొచ్చేటువంటి అంశం కూడా నిరాశ నిస్పృహలను మన జీవితాలలో ఎలా ఎదుర్కోవాలి. మనలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక టైంలో ఎక్కడో ఓ చోట ఏదో ఒక సమస్య ఎదుట మనం చెప్పినటువంటి మాటలు మనకు గుర్తుంటాయి. ఇది నేను చెయ్యలేను, ఇది నా వల్ల కాదు, నేను చనిపోతే బాగుండు, లేదంటే ఇంతటితో అయిపోతే బాగుండు అని నిరాశ నిస్పృహలతో కృంగిపోయినటువంటి కాలాలు చాలా ఉన్నాయి. మరి కొంతమంది వాటిని భరించలేక మధ్యలో చనిపోయారు. అయితే ప్రభువును మీకు చెప్తున్నాను, మన జీవితము దేవుని చేత నిర్ణయించబడింది కాబట్టి మన జీవితాలలో మనం వెళ్ళే ప్రతి అడుగు, మనం వేసే ప్రతి అడుగు, మనం వెళ్ళే ప్రతి మార్గము మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి తెలుసు కాబట్టి నా సహోదరులారా, సహోదరిలారా, ఏ సమస్యనైనా కూడా మనకి రక్షణ కలిగించే దేవుడు ఒకడున్నాడని మనము తెలుసుకోవాలి. కనుక ఈరోజు వాక్య భాగం ద్వారా మనముకు మన లైఫ్లో మనకి ఎదురయ్యే సమస్యలు ఏవైనా కావచ్చు, ఆర్థికంగా, మానసికంగా, కుటుంబం పరంగా, ఈ మానవ ప్రపంచంలో వచ్చే ఏ సమస్యనైనా సరే నిరాశ నిస్పృహలను ఎదుర్కోవడానికి బైబిల్ ప్రకారంగా మనము సమస్యని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. కనుక లోకస్తులు కనుక ఆలోచిస్తే ప్రార్థన చేయండి సమస్య పోతుందంటే లోకస్తులు బహుశా వాళ్ళు హేళన చేయవచ్చు.
కానీ ఒక క్రైస్తవుడుగా లేఖనాన్ని ఎరిగినటువంటి వ్యక్తులుగా యేసు క్రీస్తే నిజమైనటువంటి సమాధానం. నీ లైఫ్లో వచ్చే ఏ పరిస్థితికైనా సరే ప్రభువే నిజమైన సమాధానం. కాబట్టి ఆయన చెప్పినటువంటి వాక్యంలో ఏదైతే ఉందో దాని ప్రకారం కనుక మనం అనుసరించి నడిచినట్లయితే మన జీవితాలలో వచ్చే నిరాశ నిస్పృహలని తప్పక మనము జయించడానికి వీలు కలుగుతుంది. కనుక ఈరోజు మీ ముందుకు నేను తీసుకొస్తున్నటువంటి ఈ వాక్య భాగాన్ని మీరు శ్రద్ధగా వినండి. కేవలం వినడం మాత్రమే కాదు, కానీ మీ జీవితాలలో ఈ వాక్కులు ఏదైతే మీకు బోధించబడుతున్నాయో, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఏ మాటలైతే మీకు చెప్పబడుతున్నాయో, ఆ మాటలు అలా వదిలివేయకుండా మీరు వీటిని అనుసరించి నడుచుకోవాలని ప్రభునందు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ ఒక వాక్య భాగాన్ని నేను చూపించాలనుకుంటున్నాను. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 5వ వచనము 7-8 వచనాలు నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 5, 7, 8 వచనాలు. ఇక్కడ దావీదు ఇలా రాస్తూ ఉన్నాడు, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. 7వ వచనం, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును, ఇశ్రాయేలీల దోషములన్నింటి నుండి ఆయన వారిని విమోచించును అని వ్రాయబడి ఉంది. సహోదరులారా, ఈ వాక్యం చెప్పడానికి ముందుగా బైబిల్ని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తము మానవులను ఉద్దేశించే దేవుడు రాయడం జరిగింది. ఆకాశంలోనైనా గడిచిపోతుందేమో కానీ, లేదా ఆకాశంలో గతించిపోవచ్చు, భూమి రాలిపోవచ్చు, నాశనం అయిపోవచ్చు, కానీ వాక్యములో నుండి దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకము కాదు అని చాలా క్లియర్గా చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ దావీదు రాస్తున్నాడు. దావీదు యొక్క జీవితంలో, తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను అతడు చూడడం జరిగింది. అతడు రాజుగా ఉన్నాడు, అలాగే గుహలలో ఒక అనామకుడుగా కూడా జీవించాడు. ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో అవమానాలు, నిందలు దావీదు తన జీవితంలో చూశాడు. దావీదు రాజుగా ఉండి పాతాళానికి పడిపోయినంత అధమస్థితికి వెళ్ళిపోయాడు. మనమైతే బహుశా ఆ స్థితిలో లేము. దావీదు పడిన స్థితి కంటే మనం ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నాం. అంత అట్టడుగు స్థాయికి వెళ్ళిన ఆ దావీదు చెప్తున్నటువంటి మాట, ఆ దావీదు చెప్పేటువంటి మాటను మనం కనుక గమనించినట్లయితే, నిరాశ నిస్పృహల్లో ఉన్న ప్రతి ఒక్క దేవుని కుమారుడికి లేదా అన్యులకైనా ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? యెహోవా కొరకు కనిపెట్టుకో ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి. అనగా నువ్వు ఏదైతే దేవుడు చేయాలని ఎదురు చూస్తున్నావో, దేవుడు దానికి నియమించినటువంటి ఒక కాలం అనేది ఉంది. ఆ కాలమందు దేవుడు తప్పక తన బిడ్డలను దర్శిస్తాడు. లేఖనం చెప్తుంది ఈ మాట, నేను నా ప్రజలను విడిచిపెట్టను, అనాథలనగా విడువను, వాళ్ళ యొద్దకు వస్తానన్నాడు. కనుక దేవుడు కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లయితే, నీకున్నటువంటి పరిస్థితుల్లో దేవుని మీద ఆనుకుని, దేవుని మీద ఆధారపడి మనం కనుక ఉన్నట్లయితే, తప్పక దేవుడు మన నమ్మకాన్ని నెరవేరుస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన నిన్ను నన్ను పక్కన పెట్టడు. కనుక దావీదు అంటున్నాడు, నేను ఆ దేవుడి మీద నమ్మకం పెట్టుకో ఉన్నాను. నా పరిస్థితులు, ఒకప్పుడు నేను రాజుగా ఉన్నాను, ఇప్పుడు నేను పాతాళానికి పడిన స్థితిలో ఉన్నాను, అయినను ఇంత వేదనకర పరిస్థితి గుండా వెళ్ళినప్పటికీ దేవుడు నాకు సహాయం చేస్తాడు అన్న ఒక నిరీక్షణ గలవాడై ఈరోజు దావీదు మనతో మాట్లాడుతున్నాడు. అయితే సహోదరులారా, ఎప్పుడైతే దావీదు తన దేవుని యందు నమ్మిక ఇచ్చాడో, దావీదు ఎప్పుడైతే తన పరిస్థితుల్లో దేవుని మీద ఆనుకున్నాడో, దావీదు అనుకున్నట్టుగానే దేవుడు అతన్ని లేవనెత్తాడు. దావీదుని దేవుడు మర్చిపోలేదు. దావీదు నమ్మకం ఉంచి దేవుడు మర్చిపోయి వదిలిపెట్టలేదు. దావీదు నమ్మకం ఉంచాడు. ఆ నిరాశ నిస్పృహల నుంచి ఆ యొక్క దావీదుని దేవుడు తిరిగి మరలా సింహాసనం మీద కూర్చోబెట్టినట్లుగా మనం చూస్తాం. కనుక యేసుక్రీస్తు నామంలో ఈ వాక్యాన్ని వింటున్న మీకు ప్రభునందని చెప్పేటువంటి మాట, మీరు ఏ పరిస్థితుల గుండా వెళ్ళినా సరే మన సమస్యకి సమాధానము నిరాశ కాదు. నువ్వు ఏ స్థితి గుండా వెళ్ళినా సరే నిరాశ పడినందువల్ల, లేదా పోరాటాన్ని మధ్యలోనే వదిలేసినందువల్ల నువ్వు విజయోత్సుడుగా తిరగలేవు. కనుక ఈరోజు మీకు ప్రభునందనని ఎంకరేజ్ చేస్తున్నాను. ఉద్యోగం కోసం పోరాటం చేసేవాళ్ళు కావచ్చు, లేదంటే వివాహం విషయంలో పోరాటం చేసేవాళ్ళు కావచ్చు, మానసికంగా పోరాటం చేసేవాళ్ళు కావచ్చు, లేదంటే ఇంకా శరీర బలహీనతలతో, పాపముతో పోరాటం చేసేవాళ్ళు కావచ్చు. ప్రభునందు మీ అందరికీ నేను ఇచ్చే సలహా ఏంటో తెలుసా? మీ పోరాటాన్ని కొనసాగించండి. ఎందుకంటే పోరాటాన్ని మధ్యలో ఆపేస్తే జయాన్ని నువ్వు
చేరుకోలేవు. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు పోరాటం చెయ్యి, నేను నీకు విజయాన్ని ఇస్తాను అంటున్నాడు. ఈ వాక్య భాగం ద్వారా యెహోవా కొరకు మీరు కనిపెట్టుకోవాలి, యెహోవా మీద ఆనుకోవాలి. అలా ఆనుకొని కంటిన్యూగా మన పోరాటాన్ని కొనసాగిస్తే తప్పక మనము అనుకున్న గమ్యస్థానాన్ని ప్రభువునందు చేరుకోగలము. మీకు బైబిల్లో నుంచి నేను ఒక వ్యక్తిని ఈ దినాన పరిచయం చేయాలని అనుకుంటున్నాను. బైబిల్ని చదివిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ యొక్క వ్యక్తి చాలా సుపరిచితుడు. అతను ఎవరో కాదు, యోహాను రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 1 నుంచి కనుక మనం చదువుకుంటా వెళ్ళినట్లయితే, 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను, గమనించండి. యోహాను రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చాను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెత్తెస్తా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. ఇంకా మీరు కిందికి చదువుకుంటూ వెళ్ళినట్లయితే ఆ అధ్యాయంలో అక్కడ ఒక పరిస్థితి మనకి కనబడుతుంది. అక్కడ 5వ వచనంలో గమనించినట్లయితే 38 ఇయర్స్ నుండి వ్యాధిగల ఒక మనుష్యుడున్నాడు. ఈ యొక్క పరిస్థితిని మీకు నేను వివరించడానికి ప్రయత్నిస్తాను. యెరూషలేములో ఒక బెతెస్త అనేటువంటి ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు దగ్గర చుట్టూ జనాలు గుంపులు గుంపులుగా ఉన్నారు. ఈ జనాలు ఎవరు అని అన్నట్లయితే కుంటివారు, గుడ్డివారు, చెవిటివారు, మూగవారు, రోగగ్రస్తులైన వారు. ఎన్ని రోగాలు ఉన్నాయో ఆ రోజుల్లో, అన్ని రోగగ్రస్తులు వాళ్ళు గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. గుంపులు గుంపులుగా పడి ఉన్నప్పుడు అక్కడ ఆ గుంపులో 38 ఏండ్ల నుండి పక్షవాతంతో ఒకడు పడిపోయి ఉన్నాడు. సో యేసు ప్రభువు ఆ సమయంలో అక్కడికి రావడం జరిగింది. చాలామంది రోగగ్రస్తులు ఉన్నప్పటికీ కూడా అతడు ఆ యేసు ప్రభువు వారు ఆయన దగ్గరికి మాత్రమే వచ్చి ఇలా అంటున్నాడు. 6వ వచనంలో యేసు వాడు పడియుండుట చూచి అప్పటికి బహుకాలం నుండానని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని అతను అడగడం జరిగింది. ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, అంతమంది రోగులు ఉండగా అతని దగ్గరికి ఎందుకు వచ్చి దేవుడు అడిగాడు? మేబీ అతని పరిస్థితి అందరికంటే దారుణంగా ఉందని మనం అనుకోవచ్చు, అంటారా? చెప్పలేం. ఎందుకంటే సహోదరులారా, చాలామంది రోగగ్రస్తులు ఉన్నప్పటికీ కూడా దేవుడు వారిని ఎవరిని స్వస్థపరచకుండా కేవలము ఇతని దగ్గరికే వచ్చి ఇతన్నే అడిగి ఇతన్నే స్వస్థపరచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. మనము కొంచెం గనక లోతుగా ధ్యానించినట్లయితే ఇక్కడ చాలా లోతైనటువంటి విషయాలను ప్రభువునందు మనం తెలుసుకోవచ్చు. మొదటిగా ఈ యొక్క వ్యక్తి ద్వారా మీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇతడు నిజంగా నిరీక్షణ మనం ఒకటి ఇతనిలో నేర్చుకోవచ్చు. ఈ యొక్క పక్షవాయువు గల వాని విషయంలో మనము స్టడీ చేస్తే కొన్ని అద్భుతమైన విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఏంటంటే అతడు అక్కడ 38 సంవత్సరాలుగా పడి ఉన్నాడు. అంటే పక్షవాయువుతో లెయ్యలేని స్థితిలో ఉన్నాడు. అతడు అక్కడిని బహుశా 12 సంవత్సరాల వయసులో అక్కడికి తెచ్చిగానే వేసుంటే ఇప్పుడు అతని వయసు ఇంచుమించుగా 50 సంవత్సరాలు. అంటే 38 ఏళ్ల నుండి ఆ పక్షివాయువుతో అక్కడే పడున్నాడు. అతడికి తెలుసు ఏమని, అక్కడ కోనేటిలో దేవదూత నీరు కదిలిస్తాడు, నేను గనక ఆ కోనేటిలో పడిపోతే నాకు రోగం నయమైపోయి ఇంటికి వెళ్ళిపోతాను అన్న ఒక ఆశ అతనిలో ఉంది. ఈ ఆశతోటే అతడు పాక్కుంటూ ప్రతిసారి వస్తాడు. మనం కొన్ని క్యాలిక్యులేషన్లు గనక వేసినట్లయితే ఆ దేవదూత ఒక్కసారి కదిలిచ్చింది అనుకుందాం, ఆయా సమయములకు అని వ్రాయబడిందే కానీ రోజుకు ఒక్కసారి అని రాయబడలేదు. ఉదాహరణకి రోజుకు ఒక్కసారి అని అనుకుంటే సంవత్సరానికి 365 సార్లు అతడు ఆ కోనేటి దగ్గరకు వస్తాడు. వచ్చిన ప్రతిసారి తనకంటే ముందు వేరొకడు దిగుతాడు, బాగుపడి వెళ్ళిపోతాడు, తిరిగి మళ్ళా నిరాశ. అలాగా 38 సంవత్సరాలుగా అతడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు కానీ అతనికి గెలుపు మాత్రం రాలేదు. తన పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. తన జీవితంలో కానీ, తన దేహంలో కానీ, తనకు చుట్టుపక్కల ఎవ్వరు కూడా ఎలాంటి పరిస్థితుల్లో లేరు. అప్పుడు యేసుప్రభు అడుగుతున్నాడు, నువ్వు స్వస్థపడు కోరుతున్నావా అని అడిగితే ఆయన అంటాడు, అయ్యా నాకు స్వస్థపడాలని ఉంది కానీ ఆ కోనేటిలోకి దించడానికి నాకెవ్వరూ లేరంటాడు. ఈ రోజుల్లో చాలామంది చనిపోవడానికి ఇదే ప్రధాన కారణం, నాకెవ్వరూ లేరు. నిరాశ నిస్పృహలతో వెళ్ళిపోయిన వాడికి తానొక్కడే ఈ ప్రపంచంలో ఉన్నాడు, నాకు ఇంకెవ్వరు తోడ్లేరన్న భావంలోనే వారు చాలామంది చనిపోవడం జరుగుతుంది. ఒక్కసారి ఈ వ్యక్తి పరిస్థితి కూడా చూస్తే అమ్మా నాన్నలు ఉన్నట్టు కానీ, తోబుట్టువులు ఉన్నట్టు కానీ లేదు. ఎవరు తెచ్చి పడేశారో ఎలా తెచ్చేశారో తెలియదు కానీ 38 సంవత్సరాలు పక్షవాయువుతో. చూడండి, అతడు
తన యొక్క బహిర్భూమిని కూడా అతని దేహంలో నుంచి అతని వస్త్రాల్లోనే వదలాలి. అతన్ని కడిగేవాడు ఉన్నాడో లేదో తెలియదు, టయానికి తిండి పెట్టేవాడు ఉన్నాడో లేదో తెలియదు. అతని పరిస్థితి ఎంత దరిద్రమైన స్థితిలో ఉన్నాడంటే బహుశా మనం ఆ స్థితిలో లేమనందుకు ప్రభువుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంత దీనమైన స్థితిలో ఉండి కూడా 38 సంవత్సరాలుగా అతడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ప్రతిసారి పాక్కుంటూ రావడం, తనకన్నా ముందు వేరొకడు అక్కడ దిగడం, తిరిగి మళ్ళా స్వస్థత పడి వెళ్ళిపోవడం. ఇతనికి మాత్రం ఎవరు లేరు, వచ్చిన ప్రతి ఒక్కరిని ఎవరొకరు తీసుకొస్తున్నారు, వాళ్ళ తోబుట్టువులు దగ్గర ఉంటున్నారు, నీళ్లు కదిలించగానే ముందు తీసుకుంటున్నారు, అతన్ని దించి తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇలా చూసినప్పుడు ఎవరు లేరు ఎవరు లేరన్న నిరాశ నిస్పృహలతో పాటు దేహము బాగుకాక ఇక ఎప్పటికీ కాదేమో అన్నంత తీవ్రమైన పరిస్థితుల్లో అతడు ఉన్నాడు. అయితే సహోదరులారా, ఒక మామూలు క్యాలిక్యులేషన్లు వేసుకుంటే 38 x 365 కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఇంచుమించు 13,800 చిల్లరగా మనం అతడు ప్రయత్నాలు చేశాడని చెప్పొచ్చు. అది రోజుకు ఒక్కసారి వేసుకుంటేనే, రోజుకు 2 సార్లు వేసుకుంటే అది మరలా 26,000కు వెళ్ళిపోతుంది. కనుక ఇన్నిసార్లు ప్రయత్నించినా కూడా అతడు పొందాడా అంటే పొందలేదు. అయితే ప్రభువు అతడి దీనస్థితిని చూశాడు. దీనస్థితిని చూసి అంటున్నాడు, నీకు నిజంగా స్వస్థత కావాలని కోరుతున్నావా? అయితే లేచి నీ పరిపెత్తుకుని నడువు అన్నాడు. ఈరోజు మీ అందరికీ ప్రభువు నందు చెప్తూ ఉన్నాను. సహోదరులారా, నా ప్రియమైన సహోదరులారా, మనము ఏ స్థితిలో అయితే పోరాటం చేస్తున్నామో ఆ పోరాటము యేసు ప్రభుకి తెలియంది కాదు. మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్పమంటారా, యేసు ప్రభు వయసు టోటల్గా చూస్తేనే 33.5 సంవత్సరాల కాలం అని లెక్క కట్టారు. మరి ఇతడి కాలం చూస్తే 38 సంవత్సరాలు. అంటే ఈ వ్యక్తి యేసు ప్రభు పుట్టక ముందే అక్కడ పడున్నాడు. యేసు ప్రభు శరీరధారిగా రాకముందే అతడు పక్షివాయువుతో అక్కడ పడిపోయి ఉన్నాడు. అంటే ఇంకా 5 సంవత్సరాల బ్యాలెన్స్ ఉంది అతనికి. సో యేసు ప్రభు పుట్టక ముందే అతను అలా ఉన్నప్పుడు మరి క్రీస్తుకి తెలిసిందంటే అతని గురించి, నీ గురించి నా గురించి కూడా మన ప్రభువుకు తెలుసు. అయితే దేవుడు మనకు తెలియజేసేది ఒకటే, నిరాశ నిస్పృహలతో మన జీవితాన్ని మనము కడతీర్చుకోకూడదు. చాలామంది బయట దేవుని శక్తిని ఎరుగక, దేవుడున్నాడని దేవుడు సహాయం చేస్తాడని నమ్మలేక వారి జీవితాన్ని మధ్యలోనే తనువు చాలిస్తూ ఉన్నారు. ఈరోజు వాక్యాన్ని వింటున్న మీకు ప్రభునందు తెలియజేస్తూ ఉన్నాను, ఈ బెతెస్త కోనేటి యొద్ద ఆ పక్షవాయువు గలవాణ్ణి దేవుడు మర్చిపోనట్లుగానే నన్ను నిన్ను కూడా దేవుడు మర్చిపోడు. నువ్వు పడుతున్నటువంటి ప్రయాస లేదా నువ్వు వెళుతున్నటువంటి ఆ మార్గము దేవునికి చాలా స్పష్టంగా తెలుసు. ప్రకటన గ్రంథంలో ప్రభు అంటాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలుసు, నువ్వు కూర్చుండుట నాకు తెలుసు, నువ్వు లేయడం కూడా నాకు తెలుసు, నీ తల వెంట్రుకలన్నీ కూడా నేను లెక్కబెట్టి ఉన్నాను. నీవు కూర్చోవడము లేయడము పడుకోవడము నీ మాటలు నీ జీవిత అంతం కూడా దేవునికి స్పష్టంగా తెలుసు. కనుక ప్రియమైన సహోదరులకు సహోదరులకు ఏ స్థితి గుండా మీరు వెళ్తున్నారో ఆ పోరాటాన్ని కొనసాగించండి. పాపంతో పోరాటం చేస్తున్నారా? ప్రభు తప్పక సహాయం చేస్తాడు. ఉద్యోగం కొరకు పోరాటం జరుగుతుందా? మధ్యలో ఆపేసి వెనక్కి వెళ్ళిపోకూడదు. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి పోరాటం గనక చేస్తే తప్పక ప్రభు నీకు సహాయం చేస్తాడు. కనుక దావీదు నమ్మకం ఉంచాడు, దావీదు నిరీక్షించాడు, ఆయన ఓడిపోలేదు. అదేవిధంగా ఈ బెతెస్త కోనేటి యొద్ద ఉన్న పక్షవాయువు గలవాడు కూడా 38 ఏళ్ళు గడిచినా కూడా అతడు అదే స్థితిలో మరణించలేదు. అతని అంతము చాలా అద్భుతంగా ఉంది. దేవుడు వాక్కును పంపి అతన్ని బాగు చేసి అతన్ని తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తాం. కనుక ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో ఏ పరిస్థితులు గుండా వెళ్ళినా సరే మీకు నేను ఎంకరేజ్ చేస్తున్నాను సహోదరులారా, దేవుడు మనము పడే ప్రయాసను గమనిస్తున్నాడు. నా కష్టము దేవునికి తెలుసు, నీ సహనము దేవునికి తెలుసు. మన యొక్క వ్యక్తిగత జీవితాలలో ఆర్థికంగా పడే బాధలు తెలుసు, కన్నీటి బాధలు దేవునికి తెలుసు. మనము ఏడ్చే ఏడుపులు రోదనలు ఆయన వింటున్నాడు. కుమార్తెల కొరకు కుమారుల కొరకు నీవు చేసే ప్రార్థనలు దేవుడు వింటున్నాడు. ఆర్థికంగా నువ్వు కార్చిన కన్నీరు ఇబ్బందులు దేవుడు విన్నాడు. దీనంతటికీ కూడా దేవుడు ఒక అద్భుతమైన ముగింపుని ఇవ్వబోతున్నాడు. అయితే ఆ ముగింపుకు నువ్వు చేరాలంటే నీ పోరాటాన్ని నువ్వు కొనసాగించాలి. ఈ యొక్క బెతెస్త కోనేటి యొద్ద దేవుడు అతన్ని గుర్తు తెచ్చుకొని అంతమందిలో ఉన్నా కూడా ఎవ్వరు తోడు లేకపోయినా కూడా ప్రభు అతని దగ్గరకు వచ్చి అతన్ని నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చిన ఆ మనుష్య కుమారుడు ఈరోజు నీ ఇంటిలోనూ నీ జీవితంలో కూడా ఆయన వెతుకుతూ ఉన్నాడు. తప్పక నీకు సహాయం చేస్తాడు. మరి అదేవిధంగా మరొక వ్యక్తిని కూడా మనం చూస్తే ఏలియా గురించి యాకోబు రాస్తూ అంటారు, అతడు మన వంటి స్వభావం గల మనుష్యుడే అంటాడు. ఆ మాట ఎందుకన్నాడో దాని కింద వివరిస్తారు. మనకు అర్థం చేసుకున్నట్లయితే 100ల మంది బయలు ప్రవక్తల్ని చంపినటువంటి ఆ ఏలియా ఆకాశం నుంచి అగ్నిని కురిపించి
వర్షాన్ని రాకుండా చేసినటువంటి ఆ ధీరోదాత్తుడైన ఏలియా ఒక ఆడమనిషి బెదిరించగానే ప్రాణభయంతో పారిపోయి బదరీ వృక్షం కింద కూర్చొని అతడిలా అంటున్నాడు, దేవా నా పితరుల కంటే నేను గొప్పవాణ్ణి కాదు, నన్ను చంపేసి నన్ను తీసుకో అని. చూడండి, నిరాశ నిస్పృహలు అనేవి నీ ఒక్కడికే రాలేదు, నీ ఒక్కడికే జరగలేదు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా నిరాశ నిస్పృహలకు లోనైన వారే. ఏలియా కూడా జీవితంలో చాలా వేదనకర పరిస్థితులు కూడా వెళ్ళాడు. ఆయన ఎంతగా వేదన పడ్డాడంటే తాను చనిపోవాలి అని కోరుకున్నాడు. అయితే నేను దేవుని బిడ్డను కాబట్టి నేను చచ్చిపోను, నువ్వే నన్ను చంపేసి తీసుకో అన్నట్లుగా ఆయన ప్రార్థన చేశాడు. అయితే దేవుడు ఏలియాని మర్చిపోయాడంటారా? ఏలియాని దేవుడు పట్టించుకోలేదంటారా? ఎప్పుడైతే ఆ నిస్పృహలో అతడు ప్రార్థించాడో దేవుడు అతన్ని మరలా దర్శించాడు. అంటాడు, నీ శక్తికి మించిన ప్రయాణము నీ కొరకు సిద్ధంగా ఉంది. మనం ఎప్పుడైతే మన జీవితం అంతం అయిపోయింది అని అనుకుంటామో ప్రియ సహోదరులారా, అప్పుడే దేవుడు నీ జీవితంలో అసలైన కార్యాన్ని ఆరంభిస్తున్నాడు. కనుక ఈ వాక్య భాగం ద్వారా మీకు ప్రభునందు నేను తెలియజేసేటువంటి వర్తమానం ఏంటంటే, యెహోవా కొరకు కనిపెట్టుకో ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి. ఈ యొక్క రోజుల్లో నిరాశకి నిస్పృహలకి సమాధానాలు మనుషులిచ్చే కౌన్సిలింగ్లు కాదు, లేదు ఇంకొకటి నిరాశను బయటికి నెట్టలేవు. నిరాశకి నిజమైన విరుగుడు నిరీక్షణే. నిరాశకి నిజమైన విరుగుడు నిరీక్షణ. ప్రభు మాత్రమే ఆ నిరీక్షణను మనకి ఇవ్వగలడు. అందుకే దావీదు అంటున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకో, సంపూర్ణ విమోచన నీకు దొరుకుతుంది. మనుషుల దగ్గరికి వెళ్ళినా, రాజకీయ నాయకులను ఆశ్రయించినా ఈ రోజుల్లో ఎవ్వరు ఎవరికి సహాయం చేయలేరు. నిజంగా నీకు సహాయం కావాలా? నీ జీవితంలో ఉన్న ఒత్తిడిని ఎదుర్కోవాలా? సంపూర్ణ విమోచన కావాలా? అయితే బైబిల్ చెప్తుంది, నీవు చేయగలిగిన పని ఒక్కటే, యెహోవా కొరకు కనిపెట్టుకో ఉండు, యెహోవా కొరకు నమ్మకంగా ఉండు, నీ పోరాటాన్ని ప్రభు మీద ఉంచి కొనసాగించు. మధ్యలో వెనుకకు మరలకు. దీని యొక్క అంతంలో దేవుడు నీకు తప్పక సహాయం చేస్తాడు. మరి మనం బైబిల్లో గమనిస్తే శారయి అబ్రహాముల జీవితాల్లో కూడా కుమారుడు లేని ఒక నిరాశ నిస్పృహలు వారి జీవితంలో ఉన్నాయి. అయితే ఈ నిరాశ నిస్పృహల్లో వారు వెళ్తూ ఉన్న సమయంలో దేవుని కొరకు కనిపెట్టకుండా తమంతట తామే తమ సొంత నిర్ణయాలు తీసుకున్నారు. ఈరోజు మీకు తెలుసు, ఆ శారయి అయిన మన తల్లి ఆ రోజు అబ్రహాంకి హాగర్ని ఇచ్చినందువల్ల ఈనాడు మానవ ప్రపంచం నాశనం అవ్వడానికి కారకులు ఆ మూలంగా జన్మించారు. కనుక ఆవిడ తీసుకున్న ఆ నిర్ణయం ఈరోజు వరకు కూడా సర్వ మానవాళి భయభ్రాంతులకు గురవుతుంది. రేపటి పరిస్థితులు ఎలాగూ మారుస్తారో అని వారిని గురించి ఆలోచన చేస్తుంది ఈ ప్రపంచం. కనుక నిరాశ నిస్పృహల్లో సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. వేదనకర పరిస్థితుల్లో మానవ జ్ఞానంతో ఆలోచించి ప్రవర్తించకూడదు. బైబిల్ చెప్తుంది, మనకి ఏ టైంకి ఏమి ఇవ్వాలో దేవునికి బాగా తెలుసు. బహుశా మనం అనుకున్న సమయంలో దేవుడు చాలాసార్లు చేయలేకపోవచ్చేమో, కానీ దేవుడు ఆలస్యం చేసినా కూడా మరింత ఉన్నతమైన దాన్నే ఇస్తాడు. కనుక ప్రియ సహోదరులారా, ఆనాడు అబ్రహాము గనక ఆ శారయ్య ఆ మాట చెప్పినప్పుడు దేవుణ్ణి అడిగి దాన్ని కనుక చేయకుండా ఉండి ఉంటే మరి ప్రపంచ గతి మరోలా ఉండేదేమో. అయితే అబ్రహాము దేవుణ్ణి అడగలేదు. నిరాశ నిస్పృహల్లో దేవుడిచ్చింది ఇదేనేమో అనుకుని శరీర ప్రకారంగా అతడు వెళ్ళాడు. ఈనాడు మానవాళికి ఒక పెద్ద ముప్పుని మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు నిన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. నీవు ఏ పరిస్థితుల గుండా అయితే వెళ్తున్నావో పట్టు విడువక నువ్వు కంటిన్యూ చేయి, ఆ పోరాటాన్ని కొనసాగించు, ప్రభువు తప్పక నీకు సహాయం చేస్తాడు. మనమే కాదండి, బైబిల్లో ఇంకా చాలామంది వ్యక్తులు, చాలా అంటే చాలామంది వ్యక్తులు నిరాశ నిస్పృహలు గుండా వెళ్ళారు. వారు దేవుణ్ణి నమ్మారు, దేవుని మీద ఆధారపడ్డారు, ఒక చరిత్రను వారు సృష్టించారు. ఉదాహరణకి పేతురును మనం గమనిస్తే, పేతురు రాత్రంతా చేపలేశాడు, పడలేదు. జాలరి ఎంతో అనుభవం ఉన్నవాడు, రాత్రులే వేటకు వెళ్ళాలి, వెళ్ళాడు. అన్ని నియమ నిబంధనలు కరెక్ట్గా ఉన్నాయి, ఒక్క చేపను కూడా పట్టుకోలేకపోయాడు. తెల్లారి కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియదు, ఉన్న అప్పులు ఎలా కట్టాలో తెలియదు, రావాల్సినవి మాత్రం రాలేదు. ఈ సమయంలో ఎవరిని ఆశ్రయించొద్దు. నేను ప్రభునందు చెప్పే మాట ఒక్కటే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుని మీద ఆధారపడండి, దేవుణ్ణి ఆనుకోండి, దేవుని వైపు చూడండి, మీకు సహాయాన్ని దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు. ఆ పేతురుకి దేవుడు చెప్పాడు, పేతురు ఇంతవరకు వల వేసావు కదా, నా మాట చొప్పున ఇంకొకసారి వేయంటే నీ మాట చొప్పున తప్పకుండా వేస్తానని అతడు ఒక ఆశతోటి నిరీక్షణ గలవాడై వల విసిరాడు. తన జీవితంలో ఎన్నడూ చూడనంతగా అతను అంత పెద్ద చేపలు పట్టడం జరిగింది. కనుక దేవుడు నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నాడు.
ఆయన మారలేదు. ఏలి అని బలపరిచినటువంటి దేవుడు ఆ బెతెస్త కోనేటి యొద్ద ఆ రోగగ్రస్తుని పక్షవాయువు గలవాడిని లేపినటువంటి ఆ దేవుడు, కొత్త నిబంధనలో పేతురుని అద్భుతంగా ఆశీర్వదించిన ఆ దేవుడే ఈరోజు నా దేవుడు నీ దేవుడు అయినాడు. కనుక ఏ పరిస్థితులు గుండా వెళ్ళినా వారు ఎలాగైతే ఆయన మీద ఆనుకున్నారో, ఆయన కొరకు కనిపెట్టుకున్నారో, నీవు కానీ నేను కానీ అలాగే కనిపెట్టుకున్నట్లయితే తప్పక నీకు సమాధానం దొరికి తీరుతుంది. ఆర్థికంగా ఉన్నా సరే బయటేస్తాడు దేవుడు, రోగంతో ఉన్నా కూడా బయటేస్తాడు. ఆర్థికంగా, రోగంగా, మానసికంగా, చదువులు, ఉద్యోగాలు, వివాహాలు, ఏ పరిస్థితులు గుండా నువ్వు వెళ్ళినా ఇంతవరకు జరగలేదని నిరాశ పడకూడదు. నిరాశ సాతాను వల్ల వస్తుంది, విశ్వాసము నిరీక్షణ దేవుని వల్ల కలుగుతుంది. కనుక దేవుని బిడ్డలమైన మనము మొదట నిరాశతో ఫైట్ చేయక తప్పదు. దాన్ని జయించాలంటే వాక్యాన్ని చదవాలి. వాక్యంలో దేవుడు గతంలో ఎలాంటి అద్భుతాలు చేశాడో ఈరోజు నాకు అది చేయగలడని నమ్మాలి. ఆ నిరీక్షణ కలిగి మనం పోరాటం చేస్తే తప్పక ప్రభువునందు మనము గొప్ప విజయాన్ని అంతంలో చేపట్టగలము. కనుక ప్రియ సహోదరులారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడాడు అని నమ్ముతున్నాను. ఆ బెతెస్త కోనేటి యొద్ద ఉన్నటువంటి వ్యక్తి గురించి మీరు మరలా ఒకసారి ధ్యానించండి. తన జీవితంలో ఉన్న విపత్కర పరిస్థితులను విడిపించిన ఆ దేవుడు ఈరోజు నన్ను నిన్ను కూడా విడిపించడానికి సమర్థుడుగా ఉన్నాడు. ఇంతవరకు దేవుడు ఈ వాక్ ద్వారా మనతో మాట్లాడాడని నమ్ముతున్నాను. ఈ వాక్ ద్వారా మీరు దీవించబడి ఉన్నట్లయితే ప్రభువుకి మనము మహిమ చెల్లిద్దాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మీరు మాట్లాడినటువంటి మాటను బట్టి వందనాలు. మరి ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో, నిరాశ నిస్పృహలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నీ వాక్కు ఒక ఆధారం కావాలని, ఈ యొక్క కడవరి దినములలో ప్రభువ విపత్కర పరిస్థితుల్లో వారు నిన్ను ఎరిగి ప్రభువ తమ జీవితాల్లో మంచి మార్పులు చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను. వాక్యం విన్న వారందరితో కూడా మీరు తోడుగా ఉండండి. వారి వ్యక్తిగత జీవితాల్లో అవసరతలను దయచేయండి. ఇంతవరకు మీరు మమ్మల్ని నడిపించినందుకు మిమ్మల్ని స్తుతించుకుంటూ యేసు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమెన్. ఇంతవరకు వాక్యం విన్నందుకు ప్రభువుకు మహిమ కలుగునుగాక. దేవుడు మీతో ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమెన్.